విశాఖ జిల్లా అరకలోయ జీవో నంబర్ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి 3 నెలలు కావస్తుందని నేటికి రివ్యూ పిటిషన్ వేయకపోవడం అన్యాయమని ఏపీ యూటిఎఫ్ కార్యదర్శి మహేష్ అన్నారు. శనివారం గిరిజన సంఘం భవనంలో ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. జీవో నంబర్ 3 పై ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 13న అన్ని ఐటీడీఏ కార్యాలయాల ముందు ఈటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐకపాధ్యాయ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 తేదీ సోమవారం నాడు మరి జీవో నంబర్ 3 రద్దుకి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వము మరి దానిపై రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐకపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మరి ధర్నాలు నిర్వహించడానికి తలపెట్టాము. ఆ క్రమంలో మరి ప్రభుత్వాలు ఈ రద్దు విషయమై రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి యూటీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్టడీ లీవ్ అయినటువంటి 342 జీవోని కూడా కొనసాగించాలని గిరిజనులకి గిరిజన ఉద్యోగ ఉపాధ్యాయులకి మరి కల్పిస్తున్నటువంటి జీవోలను ప్రభుత్వాలు రద్దు చేసుకుపోతున్నాయని దీన్ని ప్రభుత్వము గమనించాలని చెప్పి యూటీఎఫ్గా మేము కోరుతున్నాం.